ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రభువునందు నా ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, మీకందరికీ క్రీస్తేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. విశ్వాసి లేక దేవుని బిడ్డ, ఏ విషయాలలో మనలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి? అజాగ్రత్తగా ఉంటే నష్టపోతాం, జాగ్రత్తగా ఉంటే కాపాడుకుంటాం. కొన్ని కొన్నిసార్లు మనం ఎక్కడైనా హైవేలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త అనేటటువంటి బోర్డు కనిపిస్తుంది. ఎందుకు అలా వ్రాస్తుంది ప్రభుత్వము అంటే, ముందు ప్రమాదకరమైనటువంటి మలుపులుంటాయి, లేకపోతే ఏదో రిపేరీ జరుగుతూ ఉంది, నీవు నీ యొక్క డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉంటారు. దాన్ని మనం పాటించకుండా అజాగ్రత్తగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడు అని హెచ్చరిస్తూ ప్రభుత్వము అక్కడక్కడ ఆ బోర్డ్స్ పెట్టి డ్రైవర్స్కు అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనము ఆత్మీయంగా దేవుని విషయములో, మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధములో, మనము ఎక్కువగా దేవునికి సన్నిహితంగా సంబంధము కలిగి ఉండాలంటే మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని మనం గ్రంథంలో పరిశీలించగలిగితే, నిర్గమకాండం 23:21 నా సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు అనే మాట మోషే గారు రాస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా ఉంటే ఆయన కోపం మీ మీద రగులుకుంటుంది అనే మాట చెప్తూ ఉన్నాడు. రెండవది, నిర్గమకాండం 23:22 ఆయన మాటను జాగ్రత్తగా విని చెప్పినది యావత్తు చేసిన ఎడల శత్రువులకు శత్రువుగా ఉంటాను అంటూ ఉన్నాడు. ఆయన మాట జాగ్రత్తగా ఉంటే, ఈ లోకంలో నీకెవరైనా శత్రువులుంటే ఆ శత్రువులకు నేను శత్రువుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను. నిన్ను విడిపించాలంటే నీవేం చేయాలంటే నా మాట నీవు జాగ్రత్తగా వినాలి. నిర్గమకాండం 25:40 కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నేనేమైతే నీకు చూపించానో వాటిని చేయుటకు జాగ్రత్త పడు. నేను చూపించినటువంటిది నీవు చేయకపోయినా, అజాగ్రత్తతో ఉన్నా నీవు నష్టపోతావు అని చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం 34:12 నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము అంటూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. నీవు వెళ్లే ప్రతి చోట వారిని కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారితో తొందరపడి అనాలోచనగా నిబంధన చేసుకోవద్దు, అలా చేసుకుంటే నీకది నష్టము జరుగుతుంది అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. యోబు గ్రంథం 36:24 మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకు జాగ్రత్త పడుము. ఆయన కార్యమును మహిమపరచుటకు విశ్వాసి జాగ్రత్త పడాలి. ఆయన చెప్పింది చేయుటకు జాగ్రత్త పడాలి. ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. వేరే ఇతరులతో మనము తొందరపడి నిబంధన చేసుకోనకుండా ఉండాలి. కీర్తన 119:4 నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలను, దేవుని ఆజ్ఞలను నీవు నేను తూచా తప్పకుండా పాటించాలి, వీటిని గైకొనాలి. వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విశ్వాసులంగా భూమి మీద ఉన్నటువంటి నీవు నేను ఏ విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలో, అజాగ్రత్తగా ఉంటే వచ్చేటటువంటి నష్టమేమిటో ఈ ఉదయకాలం క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు.
కాబట్టి మనలను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో చెప్పినట్టు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీవు జాగ్రత్త పడుము, అజాగ్రత్తగా దేవుని మందిరములో ఉండకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని మనలను మనము కాపాడుకుంటూ భద్రపరచుకోగలిగితే దీర్ఘాయువు కలిగి ఉంటాం. అట్టి కృప ప్రభు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.